ఓకే టీవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇప్పటికీ సొంత ఫోన్ వాడకుండా అటు సోషల్ మీడియాతో సంబంధం లేకుండా ఉంటారు ఈ హీరో షూటింగ్స్లలో నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు ప్రపంచాన్ని చుట్టేయడానికి బైక్పై బయలుదేరుతుంటాడు ఈ హీరో ఆయనకి సంబంధించిన ఫొటోస్ కానీ చాలా తక్కువగా నెట్టింట వైరల్గా మారుతూ ఉంటాయి అయితే ఇక అజిత్తో ఆయన ఫ్యామిలీకి కూడా సోషల్ మీడియా ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు ఇక తమిళ్ స్టార్ హీరో అజిత్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు దక్షిణాదిలోనే మోస్ట్ పవర్ఫుల్ హీరోలలో అజిత్ కూడా ఒకరు తమిళ్లోనే కాకుండా తెలుగులోను ఈ హీరో అంటే పడిచెచ్చే అభిమానులు చాలా మందే ఉన్నారు ఇక ఇటీవలే తెగింపు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు ఈ హీరో హీరోలలో అజిత్ శైలి మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి ఇప్పటికీ సొంతంగా ఫోన్ వాడకుండా అటు సోషల్ మీడియాతో సంబంధం లేకుండా ఉంటారు ఈ స్టార్ హీరో షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు ప్రపంచం మొత్తం చుట్టేయడానికి బైక్ పై బయలుదేరుతుంటాడు ఇక ఆయనకు సంబంధించిన ఫొటోస్ చాలా తక్కువగా నెట్టింట వైరల్గా మారుతూ ఉంటాయి ఇక అజిత్తో పాటు ఆయన ఫ్యామిలీకి కూడా సోషల్ మీడియా ప్రపంచానికి చాలా చాలా దూరంగానే కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన సతీమణి ఒకప్పటి స్టార్ హీరోయిన్ షాలిని అయితే ఈమె కూడా ఇంటర్నెట్ కు దూరంగా ఉంటారు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే అప్పటి వరకు వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్న హీరోయిన్ గా శాలిని పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు ఇక కుటుంబానికి పూర్త సమయాన్ని ఆవిడ కేటాయించారు శాలిని ఇక వీరికి ఓ పాప బాబు కూడా ఉన్నారు తాజాగా అజిత్ సతీమణి శాలినికి సంబంధించిన ఓ త్రో బ్యాక్ వీడియో అయితే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది ఇప్పటి వరకు హీరోయిన్ గా తెలిసిన శాలిని ఇక సింగర్ అని కూడా తెలిసిపోయింది ప్రస్తుతం షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో శాలిని స్టేజ్ పై ఎంతో అందంగా పాట పాడుతోంది మలయాళ గాయకుడు ఎంజె శ్రీకుమార్తో కలిసి మేఘం సినిమాలోని మార్గగియే మల్లికాయే పాటను అయితే శాలిని చాలా అద్భుతంగా ఆలపించారు వీరిద్దరి వెనకే మోహన్ లాల్ మమ్ముటి బ్యానర్లు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ ఫుటేజ్ని ఏ ప్రోగ్రామ్కి చెందినదో స్పష్టంగా తెలియలేదు కానీ ఆవిడ మాత్రం చాలా అందంగా పాట పాడుతూ నెట్టింట వైరల్గా మారారు